సోకిన బాధితులకు సరైన వైద్యం అందడం లేదని క్వారంటైన్ సెంటర్ లో పౌష్టికాహారం అందించడం లేదని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి. కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. పాడేరులో ఈశ్వరి నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేతలు రొబ్బి రాము, చీకటి మధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంత కరోనా ఎంత విజృంభిస్తుందో అందరూ చూస్తా ఉన్నాము. ఈ ఒక్కరోజు 8000 కేసులు వచ్చాయంటే నిజంగా ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యమని చాలా గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా వ్యాధి ఇంత విజృంభిస్తున్నా సరి అయినటువంటి వైద్యం అందకపోవడం, అలాగే క్వారంటైన్ సెంటర్లలో సరైన భోజన సదుపాయం లేకపోవడం, అంతేకాకుండా మరణిస్తున్న వారిని కూడా చాలా దారుణంగా మానవతా దృక్పథం లేకుండా జేసీబీల్లో కూడా వెళ్ళి దహన సంస్కారాలు చేస్తున్నటువంటి, రాష్ట్రంలో చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ పూర్తిగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఈ కరోనా నిమిత్తమై తెలుగుదేశం పార్టీకి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జూమ్ యాప్లో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా అందరూ ఈ సమావేశంలో చర్చా సమావేశాలకు మేము పాల్గొన్నాం. అలాగే పాడేరు నియోజకవర్గం నుంచి కూడా మేమంతా ఆ జూమ్ యాప్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. అయితే నేను ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నేను గట్టిగా అడుగుతా ఉన్నా. గతంలో అయితే మైదాన ప్రాంతం వరకే ఈ కరోనా ఎక్కువ కేసులు వచ్చేవి, కానీ అది ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా రావటమే కాదు, చాలామందికి అది